నమస్తే సార్. నమస్తే. సార్, నిన్న పురంధేశ్వరి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏపీ అప్పుల పాలయ్యింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు కేంద్రంలో చూస్తే ఏపీ బాగుంది అని చెప్పేసి రిపోర్ట్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి పురంధేశ్వరి గారు ప్రెస్ మీట్ పెట్టి అప్పుల పాలయ్యింది అని గణాంకాలతో సహా చెప్పడం జరిగింది కదా. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే ఏపీ అప్పుల పాలయ్యిందా, లేకపోతే బాగానే ఉండిందా? ఏపీ కేంద్రం ఎప్పుడు ఏపీ బాగుంది చెప్పలేదు. మన నిర్మలా సీతారామన్ కూడా గతంలో వచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అన్ని నిధుల్ని డైవర్ట్ చేస్తున్నారు, ఆర్థిక వ్యవస్థ అవకతవకలుగా ఉందని చెప్పి, ఇప్పుడు కేంద్రం కూడా ఇక్కడ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పలేదు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కేంద్రం అనేక సార్లు కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు విమర్శించారు, తప్పులు చెప్పి తప్పులు ఎత్తి చూపించారు. దాని మీద వాళ్ళు పార్లమెంట్ వాళ్ళు దానికి ఎదురుకు దాడి చేశారు, ఇవన్నీ జరిగి పురంధేశ్వరి గారు చెప్పింది వాస్తవం. వాస్తవంగా ఉన్న ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు ఓకే. ఆర్థిక పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు కోసం నిలబడే పరిస్థితిలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. అది వాస్తవం కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. సో దాంట్లో ఎలాంటి ఇది అవాస్తవాలు లేవు. అందుకనే గణాంకాలతో ఊనే నోటి మాట చెప్పుకుంటే, ఇప్పుడు బీజేపీ ఏదైనా విమర్శిస్తే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మిగతా పార్టీలాగా ఆధారాలు లేకుండా విమర్శిస్తాం. ఏది ఓకే విమర్శించినా ఆధారాలతో విమర్శిస్తాం, అది బీజేపీ యొక్క లక్షణం. ఊనే ఓకే నోటికి వచ్చింది ఏదో ఏదో వాగేయటం, అలా చూసుకుంటాం కాదు. అలా అలాంటి అలవాట్లు మాకు లేదు. కాంగ్రెస్కి, మిగతా పార్టీలకి, తెలుగుదేశానికి ఏదో మాట వెళ్తే ప్రతిదానికి ఏదో ఒకటి అనేట తెలిస్తే దానికి ఆధారాలు ఉంటాయో ఏముంటుంది. మేము ఆధారాలతో మాట్లాడటం ఖచ్చితమైన ఆధారాలతో. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని అలా నగ్నంగా చూపించింది ఆవిడ, అంటే అంకెలతో సహా. దాంట్లో వేరే వాదం లేదు. వాళ్ళకి పాలక పక్షానికి దాన్ని ఖండించడానికి కూడా వాళ్ళ దగ్గర శక్తి లేదు, వాళ్ళ దగ్గర ఎలాంటి విషయాలు లేవు. కానీ అందుకని రోజా గారు చెప్పారు కదా సార్, ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా ఆమె చూపిస్తూ మీకు రిప్లై ఇచ్చారు కదా, అంటే ఏపీ సుస్థిరంగా ఉంది, బానే ఉంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది కదా. మరి దాన్ని ఏమంటారు అదే సార్? సుస్థిరంగా ఉందంటే పాలన సుస్థిరంగా ఉంది. 2 ఏళ్లకు పార్టీ కాకుండా 5 ఏళ్ళు ప్రజలు ఎన్నుకున్న పార్టీ సుస్థిరంగా, ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. దాన్ని చెప్పి నీతి ఆయోగ్ చెప్పిన మాట ప్రభుత్వం సుస్థిరంగా ఉంది, అది వాస్తవం కదా. రెండు ఓకే. వాస్తవాలు. ప్రభుత్వం సుస్థిరంగా ఉంది, ప్రభుత్వం పడిపోవట్లేదు కదా. పడిపోతుంది, వాళ్ళు 50 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఇలాంటి తెలుగుదేశం వాళ్ళు వాగుతున్నారే కానీ వాళ్ళు వచ్చేస్తారు, మా పార్టీలోకి వచ్చేస్తారు. తెలుగుదేశం వాగుడది, ఇది ఓకే. సుస్థిరంగా లేదని. సుస్థిరంగా ప్రభుత్వం సుస్థిరంగా కాదు. ఏమీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటమో పార్టీ పడిపోవటమో అలాంటిది ఏం లేదు. అలాంటిది ఓకే. ఉంటుంది అని వాళ్ళ ఓకతో వాళ్ళు మాట్లాడారు. మేము వాస్తవంగా నీతి ఆయోగ్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంది, నడుస్తుంది. ఇప్పుడు అప్పులు, ఆర్థికమైన అప్పులు ఇబ్బందులు వేరు. ఓకే. అది 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 ఒక అంశం అయితే ప్రభుత్వం నడవటం ఒక అంశం. ప్రభుత్వం సుస్థిరంగా నడుస్తుంది, ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నడిపి నడుస్తుంది. ఈవెన్ ఓకే. నీతి ఆయోగ్ చెప్పిన విషయం కూడా ఏ విషయం అంటే, దేన్ని బేస్ చేసుకుంటే పాండమిక్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో కూడిపడి ప్రజలు కాపాడుకుంటూ బాగానే నిర్వహించింది. అలాంటి కారణాలు, అలాంటివి కొన్ని ఉన్నాయి కదా. అలాంటి మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. మంచి ఓకే. మంచిగా చెప్పాలి, చెడు చెడుగా చెప్పాలి. ప్రతిదీ చెడు చెప్పడం మా అలవాటు కాదు. పాండమిక్ విషయంలో రాష్ట్రాన్ని ప్రజలు బాగానే కాపాడుకుంది, అనేక విషయాల్లో జాగ్రత్త చేస్తుంది. సో అందుకని ఎక్కువ మరణాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే పాండమిక్ అప్పుడు ఎక్కువ మరణాలు లేకుండా జాగ్రత్త పడింది. అలాంటి విషయాలన్నీ మెరిట్. ఆ మెరిట్ 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 అన్నీ డొల్ల కాదు కదా. డొల్ల విషయాలను డొల్ల విషయాలుగా చెప్పాలి, మంచి విషయాలు మంచి విషయాలుగా చెప్పాలి. అదే అక్కడ విధానం. ఆ విధానంలో తెలుగుదేశం లాగా ప్రతిదీ ఆరంభం నుంచి మొదటి పొద్దున్న లేచిన కాడ నుంచి విమర్శించటం, ఆధారం లేకుండా ఏదో ఒకటి మాట్లాడటం, కూలిపోతుంది ఇదిగో, రేపు కూలిపోతుంది, ఎల్లుడు కూలిపోతుంది, మేము అధికారంలోకి వచ్చేస్తాం అనే గాలివాగుడు తెలుగుదేశానికి అలవాటు. అది మాకు లేదు కదా. అందువల్ల మేము ఆ మాట మేము మంచి మంచిగా చెప్తాం, చెడు చెడుగా చెప్తాం.
ఓకే. సో ఇప్పుడు పురంధేశ్వరి గారికి ఇప్పుడు గణాంకాలతో సహా తను ఈ ఈ ఇందులో అవినీతి జరిగింది, ఇందులో ఇంత అప్పులు పాలయ్యారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. సార్ ఇప్పుడు మరి ఆమెకి ఆ గణాంకాలు లెక్కలతో సహా ఎక్కడి నుంచి సేకరించారనుకోవచ్చు, అంటే ఏ విధంగా ఆమె మాట్లాడారనుకోవచ్చు? అది కేంద్రం నుంచి అని గణాంకాలన్నీ కూడా ప్రెసిడెంట్ మామూలుగా మీరు నేను అడిగితే ఇవ్వకపోవచ్చు, అయినా ఇస్తే ఇవాళంతా ఓపెన్ కదా, పారదర్శక కదా, ఇవాళ గత ప్రభుత్వాల్లాగా కాదు కదా. మా ఎన్డీఏ వచ్చేదాకా మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతిదీ పారదర్శకత, మీరు ఇంటర్నెట్ లో నొక్కితే అన్ని వచ్చేస్తాయి అట్లా. కనుక ఆవిడ మా ప్రెసిడెంట్ ఆఫ్ పార్టీ కనుక ఖచ్చితంగా ఆవిడ అడిగినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ నుంచి అడిగినా వివరాలు ఖచ్చితంగా ఇస్తారు. ఓ పార్టీ ఓకే. ప్రెసిడెంట్ అది కనుక అలా కలెక్ట్ చేసుకుంది, అలా కలెక్ట్ చేసుకుని చెప్పింది పచ్చిగా ఓపెన్ గా, దాంట్లో దాపరికం లేకుండా. అది అయితే సార్ ఇప్పుడు చంద్రబాబు గారు అంటే ఏపీ డివైడ్ అయినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంటే ఎలాంటి రిసోర్సెస్ లేనప్పుడు అమరావతిని నిర్మించడం కావచ్చు, దాన్ని ప్లాన్ చేయడం, భూసేకరణ చేసుకోవడము, అంటే ఇలాంటి వాటికి డబ్బులు సేకరించడం జరిగింది, డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగానే ఏపీ అప్పుల పాలైంది అనుకోవచ్చు కదా, దాన్ని జగన్ గారు మళ్ళీ పూడ్చడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారి పరిస్థితుల్లో ఈ జగన్ గారు ఈ ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ అప్పుల పాలు అవ్వలేదు కదా సార్, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? లేదు, జగన్ అధికారంలో వచ్చేటప్పుడు 265,000 కోట్లు అప్పు చేసి వెళ్ళాడు చంద్రబాబు. అంత చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలన అన్ని అబద్ధాల పరిపాలన, అన్ని దౌర్భాగ్య పరిపాలన. అమరావతి అని చెప్పాడు, అమరావతి ఇవాళ ఇవాళ జగన్ ఆడుకుంటున్నాడు అమరావతి తోటి అంటే దానికి కారకుడు చంద్రబాబే. అమరావతి అని చెప్పేసి ఎవరు దీనికి సెల్ఫ్ ఫైనాన్సింగ్, దీనికి ఎవరు డబ్బు అవసరం లేదు, ఇది సింగపూర్ అడిగి 1,400 ఎకరాలు ఇచ్చాను, వాడు సింగపూర్ సిటీ కట్టేస్తాడు, తర్వాత అక్కడ ప్రతి ఎకరం గవర్నమెంట్ భూమి 10 కోట్లు అవుతుంది ఒక్కొక్క ఎకరం, అలాగే వీడికి దుబాయ్ సిటీకి 50 ఎకరాలు ఇచ్చారు, అక్కడ 7-స్టార్ హోటల్ను మల్టీ హాస్పిటల్ వచ్చేస్తుంది, మల్టీ హాస్పిటల్ వచ్చేస్తుంది, అక్కడ భూములు అలాగే పెరుగుతాయి. వాడు సింగపూర్ వాడు భూమి పూజ చేయలేదు, వీడు చెట్టి భూమి పూజ పన్న 17కి వచ్చేస్తాయి, 18కి వచ్చేస్తాయి, ఇట్లా అన్ని బూట మాటలు చెప్పాడు. అది తప్పితే ఏమి చేయాల. బడ్జెట్ లో కూడా అమరావతి అమరావతి చెప్పి కథలు చెప్పి బడ్జెట్ లో సంవత్సరానికి 1 కోటి రూపాయలు వేసాడు ఆయన బడ్జెట్ లో అమరావతి క్యాపిటల్, ఎందుకంటే అది ఈ బడ్జెట్ లో అవసరం, ధనంతర డబ్బులు సంపాదిస్తారు లెక్కలో 1 కోటి రూపాయలు, 5 సంవత్సరాలకు 5 కోట్లు. అమరావతికి క్యాపిటల్ నిర్మాణం అని చెప్పి 5 కోట్లు వేస్తే ఏం కడతాడు, ఏం చేస్తాడు, ఏ సరిగ్గా చేయకుండా అన్ని టెంపరీ, ఎవరు కట్టమన్నారు టెంపరీ, ఈయన ఏమైనా టెంపరీ కడతానని ప్రజలకు చెప్పి వచ్చాడా? లేదు కదా, అన్ని టెంపరీ. అది టెంపరీ కట్టడం ఎందుకు, దాన్ని కూర్చుతావు తర్వాత మళ్ళీ వేరే కట్ట. ఇన్ని ఉల్ఫా పనులన్నీ చేశాడు ఆయన. అది చేసేసి ఏమీ లేదు, ఏమీ కంట్రస్ట్ లేదు, ఒకటి బొమ్మలు తప్పితే ఏమి చేయకుండా దాన్ని అలా అస్తవ్యస్తంగా వదిలేటప్పటికి తర్వాత ఇదంటే నేనే వస్తాను మళ్ళీ ఆడుకోవచ్చు, రియల్ ఎస్టేట్ ఆడుకోవచ్చు అని అనుకున్నాడు. తర్వాత తెలిస్తే భగవంతుడు కూడా తెలిసి తను చేసిన తప్పులకి కింద గుర్తుపెట్టాడు. అది ఆయన చేసిన తప్పు కూడా అస్తవ్యస్తంగా కూడా ఇతను ఆడుకుంటున్నాడు, ఇతను జగన్ ఆడుకుంటున్నాడు. చంద్రబాబు చిచ్చింది ఏమి లేదు, చంద్రబాబు అప్పులు పాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈయనంటే నీకన్నా నువ్వేనా అప్పులు చేయలేదు, నేను చేయలేదు అని ఈ 4 లక్షల కోట్లకి అప్పు చేసి, ఇప్పుడు 2,65,000 నుంచి 4,50,000కి అప్పు చేసి, ఇది అప్పులు అనేది ఇకేమి ఫ్రీగా ఇవ్వాలి, 2,65,000 కోట్ల అప్పుతో ఇచ్చాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని. ఈయన దానికి మించి 4,65,000 కోట్లు చేశాడు కనుక ఇద్దరికిద్దరు దొంది దొందే. అందుకనే ప్రజలు ఇద్దరిని అసహించుకుంటున్నారు, చంద్రబాబును మళ్ళీ ముద్రాబాబు మాకు నేను అనుభవించే చాలు నేను నమ్మలేము అని అంటున్నారు. జగన్ ఆయన కాదని నువ్వు ఒకసారి అవకాశం అని అడిగితే నీకు ఇస్తే నువ్వు అంతకన్నా ఆదండి మనం అంతకంటే కన్నా ఆదండి మనల్ని అన్నట్టు ఇద్దరికిద్దరు దొంగి దొంది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. కనుక ఇద్దరు వద్దు, ఇసుక దగ్గర పేడ దగ్గర ఇద్దరు వద్దని ప్రజలు ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. ఆ ఆల్టర్నేటివ్ ఇవ్వడానికే మేము ప్రయత్నిస్తున్నాం. బీజేపీ జనసేన కాంబినేషన్ అయితే ఆల్టర్నేటివ్ గా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, మాకు అవకాశం ఇవ్వడం అడగచ్చు, పైన మోడీ వస్తారు ఈసారి 24లో కూడా ఆయనే ఉంటారు అని అడగచ్చు అని మేము ప్రణాళిక వేసుకుంటున్నాం. దాన్ని కూడా చంద్రబాబు చుట్టూ పొడుస్తున్నాడు. చంద్రబాబు తెలుసు మేము వీళ్ళిద్దరిని ప్రజలు కాదంటున్నారు, మేము కనుక వెళ్తే సపరేట్ గా ఎక్కడ ఒక పెద్ద సంచలనం జరుగుద్దు అని మా నుంచి దూరం చేయడానికి
పవన్ గెలుతున్నాడు, గోకుతున్నాడు. పవన్ అనవసరంగా తన రాజ్యం, తన పార్టీ, తన నిర్ణయం, తన నాయకుడిగా తను చేయాల్సింది కాకుండా చంద్రబాబు కోసమని మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఓకే బీజేపీ తీసుకెళ్లి టీడీపీ ఒళ్ళో కూర్చోబెట్టాలి. ఈయన అనవసర ప్రయత్నం. బీజేపీ నారా తెలుగుదేశం తోటి చేరదు అని ఘట్టాపథంగా అనేక సార్లు చెప్పా. ఆయన ఈయన వ్యర్థ ప్రయత్నం, మా మధ్యవర్తిత్వం చేయడం అనవసరం. అది ఆయన చేయకుండా ఆయన నిర్ణయం తీసుకుని ఎస్ బీజేపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నారని అనౌన్స్ చేస్తే సంచలనం ఉంటుంది రాష్ట్రంలో. చూడాలి, ఆయన ఇంకా క్లారిటీ ఇస్తే. పవన్ క్లారిటీ ఇవ్వకుండా ఆయన అటున్నాడా ఇటున్నాడా ఎటున్నాడో ఎవరికి తెలియని పరిస్థితి అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఆఖరిగా అప్పుల గురించి మాట్లాడుకోవాలంటే, పురంధేశ్వరి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆవిడ టిట్కో ఇళ్ల గురించి మాట్లాడారు, అలాగే మద్యం గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ అప్పుల గురించి చూస్తే ఇదంతా నిజంగానే ఆమెకి గణాంకాలతో సహా చెప్పి అప్పుల పాలైందని చెప్తున్నారు. మరి కేంద్రం నుంచి నీతి ఆయోగ్ నుంచి ప్రభుత్వం ఇలా, మా జగన్ ప్రభుత్వం ఇలా ఉంది అని చెప్పి రోజాగా చూపించింది నిజమా, లేకపోతే ఇప్పుడు అది అది నిజమే, నిజంగా చెప్పారు కదా, నీతి ఆయోగ్ చెప్పిన ఆధారము నిజమే, ఈ అప్పులు నిజమే. ఇప్పుడు అప్పులు ఉంది కనుక మంచిని కూడా చెడు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. నీతి ఆయోగ్ ఆయన మొత్తం ప్రభుత్వం అంటే ఒక విషయం కాదు కదా, అనేక విషయాలు ఉంటాయి. అనేక విషయాల్లో కొన్ని విషయాల్లో మంచి చెబుతుంది. ఆ నీతి ఆయోగ్ ఆ విషయాన్ని చెప్పింది, సుస్థిరంగా ఉంది ప్రభుత్వం, వాస్తవం వాస్తవం, పరిపాలన సాగుతుంది వాస్తవం. ఈ నీతి ఆయోగ్ విషయంలో దాని యొక్క లెక్క ప్రకారం జరుగుతూ చెప్పింది. ఇక్కడ అప్పులు అనేది వేరు, అప్పుల విషయం నీతి ఆయోగ్ సంబంధం లేదు కదా. ఫైనాన్స్ నుంచి, ఓకే ఫైనాన్స్ నుంచి అప్పుల గురించి చెప్పింది. సో అప్పులు అనే దాన్ని తప్పు, ఆ తప్పు చెప్పాం. నీతి ఆయోగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మంచి మంచి, సో ఆ మంచిని కూడా చెడుగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కాదు కదా మేము, చంద్రబాబు లోకేష్లు కావు కదా, అచ్చెన్నాయుడు చంద్రబాబు లోకేష్ లాగా అన్నిటినీ చెడు 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 తుమితే తప్పు, తగ్గితే తప్పు చెప్పలేం కదా, చెప్పం కదా మేము. వాళ్ళు చెప్తారు ఏదైనా సరే తప్పే, అన్ని తప్పే, అన్ని తప్పే. ఎలక్షన్ అయిపోయిన 3 రోజుల నుంచి ప్రభుత్వం దిగిపోవాలి, మేము అధికారంలోకి రావాలి, ఇదే కదా వాళ్ళ స్లోగనం. సో వాళ్ళు మాట్లాడతారు, మేము అట్లా మాట్లాడలేదు కదా. మేము ఖచ్చితంగా నిజం నిజం, అబద్ధం అబద్ధం, ఏది ఓకే వాస్తవమో అదే చెప్తాం. ఇది మంచి మంచి చెడు చెడే. మేము ఓకే విమర్శిస్తున్నది కూడా మీరు చూస్తుంటే 4 ఏళ్ళుగా మేము విమర్శించేది కూడా మంచిని మంచిగా విమర్శ సపోర్ట్ చేసాం, చెడు చెడుగా విమర్శించాం. ఓకే పెద్దానికి విమర్శించడం ప్రతిపక్షం అనగానే ప్రతిదీ తప్పు చెప్పడం, ప్రతిదీ విమర్శించడం కాదు కదా. అది విధానం కాదు, రాజకీయ విధానమే కాదు. రాజకీయ విధానం మంచిని మంచిగా, ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు మంచిని అంగీకరించాలి, చెడుని గట్టిగా చెప్పాలి. అది రాజకీయ ప్రత్యేకత, ప్రతిపక్షాల విధానంగా ఉండాలి. చంద్రబాబు లాగా ప్రతిదీ బుద్ధి లేచిన కాడించి తప్పు 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 దిగిపోవాలి ప్రభుత్వం, నేను కూర్చోవాలి, దిగిపోవాలి నేను కూర్చోవాలి అనుకుంటానంటే ఎట్లా, అది కష్టం కదా. అది వాళ్ళ వాళ్ళ లక్షణం, మా లక్షణం అది కాదు. మంచి మంచిగా చెప్తాం, చెడు చెడుగా చెప్తాం. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. ఇదేంటి రికార్డేడా, రికార్డెడ్ సార్, ఎప్పుడు టెలికాస్ట్? మొన్న టెలికాస్ట్ అయిందా? మీకు షేర్ చేశాను సార్ లింక్ చేసేవా? లేదు చేశాను సార్. కాబట్టి చూస్తానండి. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ బాయ్.